పోర్షన్ కంట్రోల్ అంటే మోతాదు అదుపు చేయడం అనేది డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవాల్సిన ఆహార నియమాల్లో చాలా ముఖ్యమైనది. మెడికల్ న్యూట్రిషన్ థెరపీలో ఒక భాగం అది. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు తీసుకున్న ఆహారం మరియు దాని మోతాదు మీదనే షుగర్ లెవెల్స్ ఆధారపడి ఉంటాయండి. నన్ను చాలామంది షుగర్ పేషెంట్స్, డాక్టర్ గారు మేము ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉంటే మంచిది అని అడుగుతూ ఉంటారు. దానికన్నా మీరు అడగవలసింది మేము ఎంత ఆహారం అనేది ఒక మీల్లో తీసుకోవాలనేది గమనిస్తే మంచిది. ఆహారం తీసుకునేటప్పుడు ఒక మీల్లో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మన మ్యాక్రోన్యూట్రియంట్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కూడా ఆహార పదార్థాలతో తీసుకుంటే అరుగుదల లోపాలు రాకుండా ఉంటాయి. షుగర్ లెవెల్స్ కూడా మనం పెంచకుండా చూసుకోవచ్చు. పోర్షన్ కంట్రోల్లో మనం గమనించినప్పుడు రెండు పదాలు ఉంటాయండి, పోర్షన్ సైజ్, రెండవది సర్వింగ్ సైజ్. పోర్షన్ సైజ్ అంటే మనం సుమారుగా చెప్తూ ఉంటాము, ఒక గ్లాస్ పాలు లేకపోతే ఒక పండు, అటువంటి టర్మినాలజీ. అదే సర్వింగ్ సైజ్ అంటే ఖచ్చితంగా కొలత, ఇన్ని గ్రామ్స్, ఇన్ని కప్స్, ఇంత ఒక అవున్స్ లేకపోతే ఎంఎల్, యూనిట్ అంటాం అంటే ఒక బ్రెడ్ స్లైస్. మన హ్యాండ్ చూసుకుంటే ఒక సర్వింగ్ సైజ్ అంటే మన వేలు కాకుండా పామ్ మాత్రమే చూసుకుంటే ఇది వన్ సర్వింగ్ సైజ్ ఫర్ ప్రోటీన్ అన్నమాట. కాబట్టి ఖచ్చితమైన కొలతలు వేస్తే దాన్ని సర్వింగ్ సైజ్గా పిలుస్తూ ఉంటాము. డయాబెటిక్ పేషెంట్స్ మోతాదు అదుపు అంటే పోర్షన్ కంట్రోల్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయండి. అందులో మొదటిది కార్బ్ కౌంటింగ్, అంటే మీరు తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలని లెక్క పెట్టుకోవడం. ఒక టైం తీసుకునే మీల్లో మగవాళ్ళు అయితే 45 to 60 grams వరకు కార్బ్స్ తీసుకోవచ్చు, ఆడవాళ్ళు అయితే 30 to 45 grams వరకు కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు. స్నాక్లో అయితే 15 grams వరకు మాత్రమే కార్బోహైడ్రేట్స్ లిమిట్ చేస్తే మంచిది. ఆ కార్బోహైడ్రేట్స్ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాకుండా, అంటే వైట్ రైస్, మైదా, బేకరీ ప్రోడక్ట్స్, షుగర్, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకుండా బ్రౌన్ రైస్, మిల్లెట్స్, గోధుమ రవ్వ, గోధుమలు ఇటువంటివి తీసుకుంటే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ను కూడా మనం నివారించుకోవచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ టిప్, ప్లేట్ మెథడ్ అంటాం. మీరు ఒక 9-inch ప్లేట్ తీసుకుంటే అందులో సగం వరకు నాన్ స్టార్చీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, కూరగాయలతో నింపేయండి. మిగతా సగంలో ఒక 1/2 అంటే 1/4 వరకు సీరియల్స్ అంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్తో నింపండి. ఇంకొక 1/4 లీన్ ప్రోటీన్ అంటే ఆకుకూర పప్పు, పన్నీర్ తీసుకోవచ్చు, రాజ్మా, చిక్ పీస్, కొంతమంది నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఫిష్, స్కిన్లెస్ చికెన్, ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. పోర్షన్ కంట్రోల్లో థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి హ్యాండ్ మెథడ్ అంటాం. మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెయింగ్ స్కేల్, కప్స్ ఇవన్నీ మోసుకుని వెళ్ళలేరు కదా, అటువంటప్పుడు మీ చెయ్యిని వాడండి. 1 open hand అంటే ఒక హ్యాండ్లో పట్టే ఫుడ్, అంటే రైస్ తింటే ఇది 100 grams అన్నమాట. మీ చేతిలో తీసుకుంటే ఒక సర్వింగ్ సైజ్ ఆఫ్ ప్రోటీన్. ఒక థంబ్ తీసుకుంటే 30 ounces ఆఫ్ మీట్. టీ స్పూన్ వెన్న కానీ నెయ్యి కానీ తీసుకుంటే మీ ఫింగర్ టిప్ అంటే 1 teaspoon. ఇలా కొలత ప్రకారం తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. అవాయిడ్ ఓవర్ ఈటింగ్, అంటే ఒకేసారి ఎక్కువగా ఫుడ్ తీసేసుకోకుండా, అది కూడా బఫేలో తింటూ ఉంటారు ఎక్కువ ఆహార పదార్థాలు క్వాంటిటీ కాబట్టి. అటువంటి ఆహార పదార్థాలు క్వాంటిటీని లిమిట్ చేస్తే షుగర్ లెవెల్స్ పెరగవు, కొలెస్ట్రాల్, బీపీని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుడ్ జర్నల్ రాసుకోండి, అంటే మీరు ఎంత ఆహార పదార్థం, అంటే మీరు 4 idlis తిన్నప్పుడు మీ షుగర్ లెవెల్ ఎంత ఉంది, మీరు 2 idlis కానీ 3 idlis కానీ లిమిట్ చేస్తే మీ షుగర్ లెవెల్ ఎంత ఉంది. ఇటువంటి ఫుడ్ జర్నల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ జర్నల్ ప్రకారం మీ ఫుడ్ చాయిసెస్, ఫుడ్ క్వాంటిటీ మార్చుకుంటే ఎప్పటికీ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. మరియు మీ కార్బోహైడ్రేట్స్ అనేది రోజు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఈవెన్గా కార్బోహైడ్రేట్స్ స్ప్రెడ్ చేస్తే షుగర్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయి, మెడికేషన్ డోస్ తగ్గించుకోవచ్చు, గ్రాడ్యువల్గా డయాబెటీస్ జబ్బు ముదరకుండా తగ్గిపోవడం అనేది జరుగుతుంది.